బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలను ఆకట్టుకుంది. అంతేకాకుండా తాజాగా ఓ మనిషి ప్రాణాలు కాపాడేందుకు కూడా ఉపయోగపడింది. అదెలాగంటారా? తాజాగా వచ్చిన వార్త ప్రకారం గుంటూరులోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వినయ్ కుమారి అనే నర్స్ బ్రెయిన్ ట్యూమర్ చికిత్స కోసం జాయిన్ అయింది. ఆమెకు సర్జరీ చేసేందుకు బాహుబలి సినిమా సహాయం కూడా తీసుకున్నారు డాక్టర్లు. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ట్యూమర్ తొలగించేందుకు బ్రెయిన్ సర్జరీ చేసే సమయంలో ఆమె తప్పకుండా మెలకువగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సర్జరీ చేసే సమయంలో ఆమె మెలకువగా ఉండేందుకు ల్యాప్టాప్ లో బాహుబలి ది కన్క్లూజన్ సినిమాను ప్రదర్శించారు వైద్యులు. వినయ్ కుమారికి సర్జరీ నిర్వహించిన డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. సర్జరీ చేసే సమయంలో పేషెంట్ మెలకువగా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే ఆపరేషన్ చేసే సమయంలో ఆమెకు బాహుబలి సినిమా చూపించామని, సినిమా చూస్తూ ఆమె ఎంజాయ్ చేస్తుండడం వల్ల మేము ఆమెకు ఎలాంటి నొప్పి కలగకుండా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయగలిగామని ఆయన తెలిపారు. సో ఈ విధంగా సెప్టెంబర్ 21వ తేదీన సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. విజయ్ కుమారికి జరిగిన సర్జరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ సర్జరీని బాహుబలి బ్రెయిన్ సర్జరీగా పేర్కొంటున్నారు అందరూ. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.